అమ్మాయి ఇంటి రెంటు అడగటానికి వచ్చాను. అదేంటి బాబాయ్ గారు, నిన్ననే పిల్లి గారికి ఇచ్చాగా? అవునా, సరేలే అమ్మాయి. ఇంతకి ఈ రోజు ఏం టిఫిన్ చేశావు? ఇడ్లీ చేశాను బాబాయ్ గారు. అబ్బా ఇడ్లీనా? నాకు ఇడ్లీ అంటే చాలా చాలా ఇష్టం అమ్మాయి. అవునా బాబాయ్ గారు, ఉన్నాయి తింటారా? అలా అంటావేంటమ్మా, పో తీసుకురా పో. ఇడ్లీలు సూపర్ గా ఉన్నాయమ్మాయి. ఏది ఇంకొకటి వేయవా? ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి. అమ్మాయి ఈ రోజు ఏం టిఫిన్ చేసావమ్మాయి? పూరి చేశాను బాబాయ్ గారు, కానీ దానిలోకి పూరి కూర చెయ్యలేదు. కూర లేకుంటే మీరు తినరంట కదా. ఎవరన్నారు? ఏ మాట కా మాట, పూరీలు ఉత్తవే చాలా టేస్ట్ గా ఉంటాయమ్మాయి. ఏది రెండు పూరీలు తీసుకురా. ఏమండి, నేను ఈ ఇంటి ఓనర్ పోరు పడలేకపోతున్నా. పిచ్చగాడైనా ఒక రోజు రావడం మర్చిపోతాడేమో గాని ఈయన మాత్రం రోజు వస్తున్నాడు. ఏమైంది, టిఫినే కదా, ఇంకొంచెం ఎక్కువ చెయ్యి. అలా అయితే బాగుండండి, కానీ ఈయన రెండు ఇడ్లీ అంటాడు, ఇంకోటి ఇంకోటి అంటూ 10 ఇడ్లీ తింటాడు. రెండు పూరి పెట్టమ్మాయి అంటాడు, ఇంకోటి ఇంకోటి అంటూ 10 పూరీలు తింటాడు. మీకు తెలుసా, రెండు రోజులు కని దోశపిండి పోస్తే ఒక్క రోజే వస్తుంది. మీకే, మీరు మంచిగా తినేసి ఆఫీస్ కి పోతారు, నేను తినబోయే సమయానికి అమ్మాయి అనుకుంటా వస్తాడు. ఇంకోటి ఇంకోటి అంటూ నా వాటా కూడా తినేస్తాడు దొంగ సచ్చినోడు. నేనేమో మొహమాటానికి లేవు అనలేను. రోజు సరిగ్గా తినక కడుపు మాడి చస్తున్నా. ఏది ఇవాళ రాని, ఆయన సంగతి చెప్తా. బంగారం బంగారం, తిట్టడం కొట్టడం లాంటివి చెయ్యకే. మంచి ఇల్లు ఆఫీస్ కి చాలా దగ్గరగా ఉంది, కొంచెం ఆలోచించవే. అమ్మాయి ఈ రోజు ఏం టిఫిన్ చేశావు? ఇంకా ఏం చెయ్యలేదు బాబాయ్ గారు. అరే ఎందుకు, ఏమైందమ్మా? అది బాబాయ్ గారు, ఇందాకనే మా మామయ్య గారు ఫోన్ చేశారు. మేము ఊర్లో కొత్త ఇల్లు కడుతున్నాం అని చెప్పా కదా. లేదే, నాకెప్పుడు చెప్పలేదే. అవునా, ఏమండి బాబాయ్ గారికి మీరు చెప్పలేదా? కొత్త ఇల్లా? కొత్త ఇల్లు కడుతున్నాం కదా, ఇంకో నెల అయితే కట్టడం కూడా అయిపోతుంది కదా. ఆ ఇంటికే ఇప్పటికి 10 లక్షల దాకా ఖర్చయింది బాబాయ్ గారు. ఇంకో 2 లక్షలు అర్జెంటు గా కావాల్సి వచ్చేలా ఉంది. దానికే అప్పు ఎవరిస్తారా అని ఆలోచిస్తున్నాం బాబాయ్ గారు. వామ్మో, వీళ్ళు నన్ను అప్పడిగేలా ఉన్నారు, నేను జంపు. ఆ ఆలోచనలోనే పడి ఇంకా టిఫిన్ చెయ్యలేదు. అవునా, సరే అమ్మాయి నేనొస్తాను. అసలే మీ పిన్ని పక్కింటికి ఎదురింటికి వెళ్ళి తినొద్దు అని గట్టిగా చెప్పింది, నేను వెళ్తాను. ఆహై ఓహోయ్, చూసారా అండి నా తెలివి. దెబ్బకి బాబాయ్ గారు రెంట్ డబ్బులు అడగటానికి కూడా ఇంటికి రాడు.